మీరు ఈ ఇంటర్వ్యూస్ టీవీ డిబేట్లల్లో కూడా మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నప్పుడు అనలిస్టులు కానీ ఎవరైనా తిడుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు జనరల్గా నన్ను తిట్టిన వాళ్ళు మంత్రులు చాలా తక్కువ ఎవరు లేరు చాలా తక్కువ తిట్టమని వీళ్ళు అడిగినా కూడా ఎవరో తప్పగా నన్ను ఓకే నేను మంత్రులను ఎప్పుడు తిట్లా ఎంత మెజార్టీతో గెలుస్తారు మీ మీకు డౌట్ లేకుండా అంటే రేపు సంక్రాంతికి పోతున్నారు ఈ సంక్రాంతికి పోతున్నారా మీరు మీ కాన్స్టిట్యున్సీ ఈ సంక్రాంతికి నేను నా నియోజకవర్గానికి నాలుగు సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను సంక్రాంతి పెద్ద పండగ నాయ అసలు నియోజకవర్గంలోకి రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఏంటి మళ్ళీ ఇన్ని రోజులు మళ్ళీ అరెస్ట్లు ఉంటాయని అది ఉంటాయన్న నేపథ్యంలో మీరు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు గతంలో చిన్న పెట్టి కేసు పెట్టినా కూడా అరెస్ట్లు జరిగిపోయాయి ఇప్పుడు ఏమైందంటే స్ట్రిక్ట్గా హైకోర్టులు కూడా ఆర్డర్స్ ఇచ్చినాయి ఎనీ కేస్ వేర్ ద పనిష్మెంట్ ఈస్ బిలో సెవెన్ ఇయర్స్ అటువంటి కంప్లైంట్లు అటువంటి కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి క్లియర్గా ఆ గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గా చెప్పారు మెజిస్ట్రేట్లు కూడా చెప్పారు సంచేత రీసెంట్గా ఎవరి మీద కేసులు పెట్టినా మెజిస్ట్రేట్లు కూడా అరెస్ట్ చేస్తే కనుక మెజిస్ట్రేట్లు యాక్సెప్ట్ చేయట్లా సో డెఫినెట్గా పెద్ద కేసు ఆల్రెడీ పెట్టారు వన్ ట్వంటీ ఫోర్ ఏ సరే ఇప్పుడు అది కేంద్రమే రద్దు చేసిన దాన్ని సో ఇంకా ఏడు సంవత్సరాలు దాటి అంటే ఇంకా అయితే దేశ ద్రోహం ఆ సెక్షన్ లేదు లేకపోతే ఏదో ఏదో మర్డర్ చేసేయడనో లేకపోతే రేప్ చేసేయడనో పెట్టాలి కానీ సార్ నేను నా చుట్టూ ఎప్పుడు నాలుగు కెమెరాలను పెట్టుకునే ఉంటాను కాబట్టి అన్ని కెమెరాల మధ్యన వాళ్ళు ఊహించిన సెక్షన్ లో కేసులు పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి సో ఏదైనా ఉంటే నోటీసులు ఏదన్నా పెట్టి కేసులు పెడితే పెట్టచ్చు పెట్టచ్చా ఏమవుతాయి ఎందుకు మళ్ళీ నాకు ఎలక్షన్స్ అప్పుడు ఈ రిస్క్ ఎందుకు అని మీరు అనుకోవట్లేదా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు సంక్రాంతికి ఎందుకు మేలించాలి మేలించాలంటారు కదా ఎందుకు ఈ రిస్క్ అని అనిపించట్లేదు లేదు ఇంకా ఇప్పుడు ఈసారి ఫెస్టివల్కి వెళ్ళాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నా ఎందుకంటే కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఓకే ఈ సెక్షన్ అన్నింటిలోనూ పోలీసులు కూడా మరి గతంలోలాగా లాగా న్యూట్రల్ గా కూడా ఉంటారనేసి ఇప్పుడు డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉంటారు ఎందుకంటే వీళ్ళు పోతున్నారు అన్న సంగతి ముందు బస్ కట్టింది పోలీసులే కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయరు డెఫినెట్ గా ఒకవేళ ఎవడన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలుగు నెలల తర్వాత బదలాక బదలా ఎంపీలని కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేస్తున్నారు అంటే మార్ప్ అంటే నిజంగా ఈ ఇది కనుక ఒకవేళ సక్సెస్ అయితే ఒక కొత్త కొత్త వరవడికి శ్రీకారం చుట్టినొచ్చు అనుకోవచ్చు ఒకవేళ సక్సెస్ అయితే ఒక కొత్త స్టెప్కి కి మీ ఇప్పుడున్న అంచనా ప్రకారం టీడీపీ గెలుస్తుంది కంపల్సరీ అంటున్నారు వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మీ కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్గా గా బిఫోర్ కాంగ్రెస్ పార్టీ లోకి షర్మిలా రావటం వీటికి ముందు ఇరవై రోజుల క్రితం అయితే ఒక ముప్పై మాక్సిమం ముప్పై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఎవరికి వైసీపీకి వైసీపీ వైసీపీకి ఉంది అది కూడా ఏంటి కేవలం రెండే పార్టీలు జనసేన అండ్ టీడీపీయే కలిసి భారతీయ జనతా పార్టీ సపరేట్గా పోటీ చేసి కాంగ్రెస్ పెద్దగా పోటీలో లేని లో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇప్పుడు వైసీపీ వస్తాయి ఇరవై రోజుల తర్వాత బహుశా అది నుంచి ఇరవై మధ్యన పడిపోతుందేమో అనేది పదిహేను నుంచి ఇరవై నూట యాభై ఒకటి నుంచి పదిహేను నుంచి ఇరవై సీట్లకి ఒక సీట్ ఒక అంకె తగ్గుతుంది అటు పక్క ఆహా ఒకటి వెళ్ళిపోతుంది అంతే ఒకటే సింపుల్ చివరి ఒకటి వెళ్ళిపోతుంది పదిహేను మిగులుతాయి చూద్దాం ఎందుకు మళ్ళీ ఎలక్షన్ గెలిచినా వస్తాము మేము మిమ్మల్ని పట్టుకుంటాము ఇంటర్వ్యూ చేస్తాము ఓడినా మీతో ఇంటర్వ్యూ చేస్తాము సో ఎనీహావ్ ఓడిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకున్నాం మీరా కాదు మీరా వాళ్ళ ఎదుగురు సందడి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ పార్టీని మలే మీరు పూర్తి పేరు పెట్టి పర్సన్ పూర్తి పేరు పెట్టి జాతకాలు ఏం చెప్తులే చివరిగా జాతకాలు నేను ఇటువంటి విషయాల్లో నేను సర్వేలు నమ్ముతాను కానీ జాతకాలు నమ్ముతాను సర్వేలు అన్నీ మీకు ఫేవర్ గానే ఉన్నాయి అయితే ఓకే అంటే ఫైనల్ క్వశ్చన్ ఎందుకు మీకు ఉన్నాయి అతను ఏంటి ఓన్లీ ఓన్లీ బట్ అహంకారమేనా జగన్మోహన్ రెడ్డికి ఓడించాలి అని అంటే నేనా మీరు మీన్స్ అదే ఆయన మీకు సర్వేలు పాజిటివ్ గా కనిపిస్తున్నారు అంటే ప్రజలు ప్రజలు చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు అన్ని సెక్టర్స్ అతను చెప్పినవన్నీ అబద్ధాలు అనేది ఎందుకంటే మద్య నిషేధం చేస్తానని చేయలేదు అది మహిళలకు ఇచ్చిన మాట తప్పాడు మహిళలు డబ్బులు చాలా పోయినాయి భర్తలు తాగుడు వల్ల అంటే రేట్లు పెరిగి తాగి అనారోగ్యం వేరు ఆర్థికంగా ఆరోగ్యం దెబ్బతింది సో మహిళలు కోపంగా ఉన్నారు ఉద్యోగులు కోపంగా ఉన్నారు ప్రతి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు అందుకని నిరుద్యోగులు కోపంగా ఉన్నారు అంగన్వాడీ మహిళలు దారుణంగా అప్పుడు వాళ్ళు వాళ్ళని దార్డం గట్టి చాలా ఇచ్చినట్టు సో అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు మున్సిపల్ కార్మికులు రోడ్ ఎక్కారు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు వాలంటీర్లు వాళ్ళ వాళ వాలంటీర్లు రోడ్ వాళ్ళ వాలంటీర్లు కూడా అక్కడక్కడ చాలా అంశాలు ఉన్నాయి అంటే అందరూ కూడా ఎవ్వర్ ఎవరైతే ఇంతని సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాంటీగా ఉన్నారు సో ఈ యాంటీన్యూస్ అంతా కూడా బాగా కలిసి వచ్చి నూట యాభై ఐదు సీట్లతో గెలుపుతారు అనుకుంటున్నారా ఎక్కువ రావాలనుకుంటున్నారు కదా డెఫినెట్గా గతంలో వచ్చిన నూట యాభై ఒకటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయో అంతకంటే ఎక్కువ కూటమికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి